Hi friends, welcome to Srinivas Academy. In this video, we are going to do worksheet number 13 from the lesson 3rd class, 3rd Taragati, Lekkal Workbook Sadhana Patalu. First lesson, let's recall worksheet number 13, Additions, Rendankal Sankhila Kudikalu. Mundu video lo koda mano, Rendankal Sankhila Kudikalu Gurinchi, Telusukunnamu. Adhe vidhanga ee video lo koda, Rendankal Sankhila Kudikalu Gurinchi, Telusukunnamu. Idi worksheet idi. Do the following and write the sum in flower parts. Do the following. ఈ సమస్యలు సాధించి జవాబులు మాత్రం మనం ఇక్కడ ఈ ఫ్లవర్ పార్ట్స్ లో మనం రాయాలి. ఎడిషన్స్ ఈజీయే మీకు. 18 plus 1. ఫస్ట్ వన్ 18 plus 1. ఇది ఇలా మనకి అడ్డు వరుసలో ఉంది కాబట్టి నిలువు వరుసలో రాసుకోవాలి. 18 1 8 ఇలా దూరంగా రాసుకోండి. ఈ 1 ని ఏం చేస్తా ఉంటే ఇక్కడ రాస్తాము. ఏ తరంగా రాసుకోవాలి అంటే 1స్ ప్లేస్ లో రాయాలన్నమాట. ఇది 1స్ ప్లేస్, ఇది 10స్ ప్లేస్. సో ఇక్కడ ప్లస్ గుర్తు పెట్టుకోవాలి. ఎలాగా 8 plus 1 9, ఇక్కడ 1 మామూలుగా 1 రాసుకుంటాం. ఆన్సర్ ఇస్ 19. 18 కి 1 కలిపితే ఎంత ఆన్సర్? 19. నెక్స్ట్ 22 plus 2. 22 plus 2 ఇలాగ మనం ఈ 1స్, ఇది 10స్ అనుకుంటాము. ఈ 1స్ కాలంలో మాత్రం మనం ఏం చేస్తామంటే ఈ 2 రాస్తాము. 2 plus 2 4. ఎప్పుడు కూడా ఈ 1స్ కాలం నుంచి ఇలా 10స్ కాలంకి రావాలి. ఓకే, నెక్స్ట్ ఈ 10స్ కాలంలో 2 ఉంది కాబట్టి 2 మామూలుగా రాస్తాము. ఆన్సర్ ఇస్ 24. ఇక్కడ 24 రాస్తాం. నెక్స్ట్ 43 plus 3. 43 plus 3, ఇక్కడ ఇది 1స్ కాలం, ఇది 10స్ కాలం. ఇలా రాసుకోవడం చాలా మంచిది. 1స్ కాలంలో 3 ఉంది, ఇక్కడ 1స్ కాలంలో కూడా ఈ 1స్ కాలంలో 3 ఉంది కాబట్టి 3 ప్లస్ 3 ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఇక్కడ మళ్ళీ మామూలుగా 4, 10స్ కాలంలో 4 రాస్తాము. ఆన్సర్ ఇస్ 46. 46 ఇక్కడ రాస్తాము. నెక్స్ట్ 70 ప్లస్ 5. 70 ప్లస్ 5, ఇదేమో 1స్, ఇదేమో 10స్ అనుకోండి. 0 ఏమో 1స్ కాలంలో రాయాలి, 10స్ కాలంలో ఏమో 7 రాస్తాము. నెక్స్ట్ మళ్ళీ ఈ 5ని ఈ కింద ఈ 1స్ ప్లేస్లో ఉన్న ఈ 0 కింద ఈ 5 రాస్తాము. ఇక్కడ మళ్ళీ మామూలు ప్లస్ పెట్టుకుంటాము. ఇప్పుడు 0 ప్లస్ 5, 0కి 5 కలపడం అంటే 0 అంటే ఏమీ లేదు కాబట్టి 5 కలిపితే మళ్ళీ 5ే వస్తుంది. 0కి ఏ నెంబర్ కలిపినా తిరిగి అదే నెంబర్ వస్తుంది. 0 ప్లస్ 5 5, 0 ప్లస్ 1 1, 0 ప్లస్ 100 100, ఆ విధంగా అన్నమాట. నెక్స్ట్ 7, మామూలు 7 వస్తాయి. ఇక్కడ ఆన్సర్ ఈజ్ 75. ఓకే, నాకు ఇక్కడ పట్టగా దగ్గరలో రాశాను, కొంచెం దూరంగా రాసుకోండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ 25 ప్లస్ 54 ఉంది. 25 ప్లస్ 54, ఇక్కడ 4 రాసుకోవాలి, ఇక్కడ 5 రాసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ నుంచి రాయండి. ఇలాగా ప్లస్ గుర్తు పెట్టుకోండి. ఇక్కడ మనకి 2 డిజిట్స్కి 2 డిజిట్స్ యాడ్ చేయాలి. ఇక్కడ ఇది 1స్ కాలం, ఇది ఇదేమో 10స్ కాలం. 1స్ కాలంలో 5 ఉంది, 4 ఉంది. 5కి 4 కలిపితే ఎంత? 5కి 4 కలిపితే ఎంత వస్తుంది? 5 ప్లస్ 4, 4 ఫింగర్స్ తీసి కౌంట్ చేసుకోండి. 5కి 4 కలిపితే 5 6 7 8 9 అవుతుంది. 5 ప్లస్ 4 9. నెక్స్ట్ 2 ప్లస్ 5, 2కి 5 కలిపితే 7 అవుతుంది. అంటే 79 ఈజ్ ద ఆన్సర్. 79 రాస్తాం. నెక్స్ట్ 31 ఉంది. 31 ప్లస్ 18 తీసుకుందాం. 31 ఇక్కడ రాస్తున్నాను, ప్లస్ ఇక్కడ దూరంగా ప్లస్ దూరంగా పెట్టుకోవాలి. 18 రాసుకుంటున్నాను ఇలాగా నేను. ఇప్పుడు 10స్, 1స్ కాలంలో 1 ఉంది, 8 ఉంది. 1 8 కలిపితే 1 ప్లస్ 8 9, 3 ప్లస్ 1 4, అంటే ఆన్సర్ ఎంత? 49. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ది 44 ప్లస్ 10. ఇంకా 44 ప్లస్ 10 0 1 ఇలా రాసుకోవాలి. ఇప్పుడు 1స్,
టెన్స్ కాలం. వన్స్ కాలంలో ఫోర్ ప్లస్ జీరో, ఇక్కడ ఫోర్ ప్లస్ జీరో ఎంత అవుతుంది? ఫోర్ అవుతుంది. ఫోర్ ప్లస్ వన్ ఎంత? ఫైవ్ అవుతుంది. అంటే 54 రాసుకోవాలి ఇక్కడ ఆన్సర్. నెక్స్ట్ 50 ప్లస్ 10, 50 ప్లస్ 10, ఇది వన్స్ కాలం, ఇది టెన్స్ కాలం. జీరో ప్లస్ జీరో జీరో, ఫైవ్ ప్లస్ వన్ సిక్స్, అంటే 60 వస్తుంది ఆన్సర్. సో ఈ విధంగా మనం ఇది పూర్తి చేయవచ్చు. నెక్స్ట్ 43 ప్లస్ 7, ఓకే 43 ప్లస్ 7, ఈ ప్లస్ ఎప్పుడు దూరంగా రాసుకోవాలి బ్రాకెట్ పెట్టుకున్న దానికి. ఇప్పుడు 3 ప్లస్ 7 ఎంత? 3కి 7 ఫింగర్స్ తీసుకెళ్ళపండి. 3కి 7 ఫింగర్స్ తీసుకెళ్తే 3 ఆఫ్టర్ 4, 5, 6, 7, 8, 9, 10 వచ్చింది. 10లో 0 తీసుకొచ్చి ఈ వన్స్ కాలంలో ఇక్కడ రాసుకోవాలి, ఈ వన్ తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం, ఇక్కడ లాగా 0 చుట్టుకోవాలి. ఇప్పుడు 1 ప్లస్ 4 ఎంత అవుతుంది? 5 అవుతుంది. అంటే 43 రూపీస్కి 7 రూపీస్ కలిపితే 50 రూపీస్ అవుతుంది. ఇక్కడ రాసుకుంటుంది 50. నెక్స్ట్ 58 ప్లస్ 8, 58 ప్లస్ 8, 8 ప్లస్ 8 16 కదా, 16, 8కి 8 కలిపితే 16 వస్తుంది. 16లో ఈ 6 తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం వన్స్ ప్లేస్లో, తర్వాత ఈ 1 తీసుకొచ్చి ఇక్కడ టెన్స్ కాలంలో రాస్తాం. 1 ప్లస్ 5 6, అంటే 66 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 67 ప్లస్ 7, 67 ప్లస్ 7, 7 ప్లస్ 7 14, 14లో ఈ 4 తీసుకొచ్చి ఈ వన్స్ కాలంలో ఇక్కడ రాసుకుంటాం వన్స్ ప్లేస్లో, ఈ 1 తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం. 1 ప్లస్ 6 7, అంటే 74 వచ్చింది, 74 ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ 69 ప్లస్ 9, 69 ప్లస్ 9, 9 ప్లస్ 9 18, 18లో ఈ 8 ఇక్కడ రాసుకుంటాము, ఈ 1 తీసుకొచ్చి ఈ 1 ఇక్కడ 6 పైన రాస్తాం. 1 ప్లస్ 6 7, 78, 78 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 34 ప్లస్ 16, 34కి 16 కలపాలి, ప్లస్ 16 ఇక్కడ రాస్తాము. 4 ప్లస్ 6 10 వస్తుంది. ఈ 10లో 0ని ఈ వన్స్ కాలంలో రాస్తాము, ఈ 1ని ఇక్కడ నెత్తి రాస్తాం. 1 ప్లస్ 3 4, 4 ప్లస్ 1 5, 50 ఆన్సర్ ఇస్ 50. నెక్స్ట్ 47 ప్లస్ 18, 7 ప్లస్ 8 15, 15లో ఈ 5ని ఇక్కడ రాస్తాము, ఈ 1 తీసుకొచ్చి ఈ 4 పైన రాస్తాం. 1 ప్లస్ 4 5, 5 ప్లస్ 1 6, 65. నెక్స్ట్ 49 ప్లస్ 26, 49 ప్లస్ 26, యాడ్ చేస్తే కనుక 9 ప్లస్ 6 15, 15లో ఈ 5 తీసుకొచ్చి ఇక్కడ రాస్తాము, ఈ 1 ఇక్కడ రాస్తాం. 1 ప్లస్ 4 5, 5 ప్లస్ 2 7, 75 ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ 51 ప్లస్ 29, ఇక్కడ 51 ప్లస్ 29 ఇక్కడ రాస్తాను. 51 ప్లస్ 29, ఏ డిజిట్ తెరంగా ఆ డిజిట్ రాయాలి, వన్స్ తెరంగా వన్స్ రాయాలి, టెన్స్ తెరంగా టెన్స్ రాయాలి. సరే 1 ప్లస్ 9 10, 10లో 0ని ఇక్కడ రాస్తాను, ఈ 1 తీసుకొచ్చి ఈ పైన రాస్తాం. 1 ప్లస్ 5 6, 6 ప్లస్ 2 8, 8 0 80 వచ్చింది, 80 ఇక్కడ రాస్తాం. ఈ విధంగా ఈ రిషన్స్ పూర్తి చేస్తాం. ప్లీజ్ టేక్ సిగ్నేచర్ ఫ్రమ్ యువర్ టీచర్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. క్లిక్ ఆన్ బెల్ బటన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.